సాధనలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సుకై అహర్నిశలు శ్రమిస్తూ నిరంతరం ప్రజాసేవకై పరితపిస్తున్న తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ సందర్భంగా టిఆర్9 టీవీ ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా చింతబడక గ్రామంలో సత్యనారాయణరావు మరియు లక్ష్మీబాయి అనే దంపతులకు హరీష్ రావు జన్మించారు. తన గ్రాడ్యుయేషన్ ను కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకున్నారు. హరీష్ రావు యువజన నేతగా తెలంగాణ రాష్ట్ర సమితితో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గం నుండి తన 32 సంవత్సరాల వయసులోనే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని పలు అంశాలపై అసెంబ్లీలో ఆయన తన బలమైన గొంతును పెంచారు. అతను తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక సభ్యుడయ్యాడు. తెలంగాణ విభజన ప్రకటనను ఇతర పార్టీ ఎమ్మెల్యే రాజీనామాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసింది. 58 మంది ఎమ్మెల్యేలలో అత్యధికంగా మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు హరీష్ రావు. 2009లో సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మరోసారి తన విజయ కేతనం ఎగరవేశారు. టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అయిన వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మద్దతుగా టిఆర్ఎస్ నుండి 10 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. 2010 జూలై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఈ సమయంలో టీడీపీ పార్టీ నుండి ప్రత్యర్థిగా బాబు మోహన్ తో హరీష్ రావు పోటీ పడ్డారు. తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేయడం ద్వారా స్థూల మూల స్థాయిలో పనిచేయడం ద్వారా చురుకైన రాజకీయ పాత్రను పోషించాడు హరీష్ రావు. 2014 జూన్ 2న హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ కింద టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుని ప్రాణహిత చేవెళ్ళా ప్రాజెక్టు పునర్వినియోగం చేసింది. అమలు ప్లాన్ చాలా పర్యావరణ అడ్డంకులను కలిగి ఉంది. చాలా తక్కువ నీటి నిల్వ సదుపాయం కలిగి ఉంది. ఇది కేవలం 16.5 టీఎంసీ అడుగులు మాత్రమే ఉంది. ఇది అత్యంత అధునాతన లైట్ డిటెక్టివ్ మరియు రేజింగ్. కొన్ని నెలల పాటు సర్వే ఆదిలాబాదు ప్రాంతము ప్రాణాహిత ప్రాజెక్టుగా అందించిన అసలు భాగమును ప్రభుత్వం వేరు చేసింది. మరియు మిగిలినవి నీటిని లభ్యమయ్యే సమాచారం ఆధారంగా హెడ్వర్క్స్ నిల్వ సామర్థ్యం మరియు కాలువ వ్యవస్థ పునరూపకల్పన ద్వారా కాళేశ్వరం అని పేరు మార్చబడింది. గోదావరి మరియు దాని ఉపనదుల పక్కన ఉన్న ప్రదేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు 90 టీఎంసీ అడుగుల నీటిని రోజుకు కనీసం 2 టీఎంసీ అడుగుల నీటిని నడపడం ద్వారా 180 టీఎంసీ అడుగుల వాడకంతో ప్రణాళికలు కల్పించే సదుపాయం ఉంది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 7,38,851 హెక్టార్ల లోతైన నీటి పారుదల కోసం ఈ ప్రాజెక్టును రూపొందించబడింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో అపార భగీరథుడు అనే పేరును సంపాదించుకున్నాడు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ట్యాంకులు మరియు సరస్సులను పునరుద్ధరించడానికి ఆయన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజకీయాలలోనికి అడుగుపెట్టినప్పటి నుండి హరీష్ రావు నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చొరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో నిరంతరముగా కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మిషన్ కాకతీయ చేపట్టి రైతన్నల ముంగిట్లో ఆనందాలను విల్లువిరిసేందుకు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల గుండెల్లో ప్రజానాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి హరీష్ రావు.